హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ ప్రముఖ పారిశ్రామికవేత్త తన సొంత సంస్థల ద్వారా ఎన్నో కుటుంబాలకు ఆసరా కల్పించి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ ప్రతి సమస్యపై స్పందించే మంచి గుణమున్న అతి కొద్ది మందిలో ఆయన అరుదైన వ్యక్తి బహుభాషావేత్త ప్లాన్ ప్రిపేర్ అండ్ పెర్ఫార్మ్ అనే చిన్న కాన్సెప్ట్ తో అద్భుత విజయాల్ని అందుకున్న నిరాడంబరుడు ఆధ్యాత్మికవేత్త ఈయన గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా ఇంకా తక్కువేనండి వారు మరెవరో కాదు మనతో పాటు ఉన్నారు గ్లోబల్ జనరల్ సెక్రటరీ ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఫౌండర్ అండ్ హానర్ చైర్మన్ శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ నిత్యాన్న సత్రం ట్రస్ట్ వైశ్య రత్న డాక్టర్ శ్రీ మల్లికార్జున్ రావు గారు మనతో పాటు ఉన్నారండి. మల్లికార్జున్ రావు పసుమర్తి గారు. సార్, మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఓకే అండి. హలో. ఎస్ సార్, హౌ ఆర్ యు సార్? ఫైన్, థాంక్యూ అండి. ఓకే అండి, ముందుగా మీ గురించి క్లుప్తంగా ఓకే అండి మన శ్రోతలకు వివరించండి. ఓకే, నా పేరు డాక్టర్ పసుమర్తి మల్లికార్జున్ రావు అండి. నాది ఎంఎస్సి అగ్రికల్చర్, బిఏడి చేశాను. తర్వాత నేను 1963 మా నాన్నగారి పేరు గుంటూరు డిస్ట్రిక్ట్ రెండుచింతల్లో మా నాన్నగారి పేరు పసుమర్తి బసవపున్నారావు గారు సీతారామమ్మ గారికి మా పేరెంట్స్. తర్వాత నా స్టడీస్ అండి బిఎస్ అగ్రికల్చర్ బాపట్ల, ఎంఎస్ అగ్రికల్చర్ కోయంబత్తూరు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి. నాకు మా వైఫ్ పేరు పసుమర్తి సంధ్యారాణి. మా మ్యారేజ్ 88లో అయిందండి. నాకు ఇద్దరు పిల్లలు. మా పెద్దమ్మాయి పేరు ప్రణిత, మ్యారేజ్ అయింది. మా మనవరాలి పేరు కార్తిక. తర్వాత మా అల్లుడు గారి పేరు సమయ మంత్రులు శరణ్ కుమార్. మా చిన్నమ్మాయి పసుమర్తి అమూల్య ఇప్పుడు ఎంఆర్క్ చేస్తుందండి, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఇయర్ అండి ఇప్పుడు. సో ఇది బ్రీఫ్గా మా ఫ్యామిలీ గురించి అండి. నేను ఉండేది అష్టలక్ష్మి టెంపుల్, కొత్తపేట, హైదరాబాద్లో ఉంటానండి నేను. ఓకే అండి, నైస్ అండి. మరి ఎంఎస్సి అగ్రికల్చర్ చేసిన మీరు ఒక బిజినెస్ మ్యాన్ ఎలా అయ్యారు? ఇన్స్పిరేషన్ ఎవరండి? ఓకే అండి, మంచి క్వశ్చన్ అడిగారండి. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా నా గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుందండి. దానికి ఇన్స్పిరేషన్ మా ఫాదరు, మా మామగారు, మా బాబాయ్ గారు అండి. సో మా నాన్నగారు ఒక టీచర్గా ఉంటూ పార్బాయిల్ మిల్స్, తర్వాత ఒక టైల్స్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో దానికి వారిని ఒక స్ఫూర్తిగా తీసుకున్నాను. వాళ్ళు ఒక ఎస్ఎల్సి చేసి వాళ్ళు ఒక చిన్న విలేజ్లో ఉండి వాళ్ళు ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు మనం చదువుకొని ఇన్ని భాషలు వచ్చి ఇంత ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు అనే ఒక ఇన్స్పిరేషన్ మా నాన్నగారి నుంచి తీసుకున్నాను. దానికి తగినట్టుగా మా మామయ్య గారు, మా బాబాయ్ గారు మీలా సత్యనారాయణ గారు, అనంతుల జనార్దన్ గారు, సుధాకర్ పీవీసీ పైప్స్ అండ్ ప్రోడక్ట్స్ సూర్యాపేట, నల్గొండ, సూర్యాపేట డిస్ట్రిక్ట్ అయిందండి. ఒక చిన్న విలేజ్, ఒక చిన్న టౌన్లో వాళ్ళ గురించి వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. ఒక టెక్నాలజీ తెలియకుండా రా మెటీరియల్ దొరికేది కాదు, తయారు చేసిన తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మడానికి కొనేవాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఒక పట్టుదలగా వాళ్ళు చేసుకొని ఈరోజు ఒక 1200 crores టర్న్ ఓవర్ చేసుకొని ఒక 5-6 స్టేట్లలో నెంబర్ 1 బ్రాండ్ సుధాకర్ పైప్స్ అంటే వెల్ నోటెడ్ బ్రాండ్ అయిందండి. అట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ చాలా ప్రోడక్ట్స్, చాలా ఏరియాస్ అన్ని పెంచుకుంటూ యూపీవీసీ, సిపివిసి, వాటర్ ట్యాంక్స్, అన్ని రకరకాల డ్రిప్ ఇరిగేషన్ అన్ని చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళందరినీ స్ఫూర్తిగా చేసుకొని మనం కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంగా నాది ఇకిర్సాట్లో జాబ్ చేశానండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అది. అక్కడి నుంచి టాటా గ్రూప్, భయంకర గ్రూపులో ఆల్ ఇండియా మొత్తం నాకు ఒక 8 భాషలు వచ్చు కాబట్టి ఆ మేనేజ్మెంట్ లాంగ్వేజెస్ వచ్చి ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఎక్కువ ఏరియా నాకు ఇచ్చేవాళ్ళు, ఎక్స్పోజర్ కావాలని చెప్పి నాకు కోరిక ఉండేది. దాంతో నేను చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఒక 22-25 డేస్ నేను ఫీల్డ్లోనే ఉండేదండి. రైట్ ఫ్రమ్ మార్నింగ్ 5 o'clock టు నైట్ 9:30-10 వరకు వర్క్ చేసేదండి. సో దానికి ఎక్స్పోజర్ నాకు ఒక 2 yearsలో కావాల్సిన ఎక్స్పోజర్ 1 yearలోనే వచ్చిందండి. అలా నాకు వితిన్ 3 yearsలో నాకు 6 ప్రమోషన్స్ ఇచ్చారండి టాటా గ్రూప్లో. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదో ఒకటి చేయాలని కోరిక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ చేయకుండా అది వేరే వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంగా నాకు ఇంట్రెస్ట్ లేదని వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను లెటర్ రాయడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్కి. సో ఈ రకంగా నేను ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఓన్ బిజినెస్ పెట్టుకోవాలనే కోరికకి ఇది నాంది అయిపోయిందండి. ఓకే, ఒక బిజినెస్ మ్యాన్ గా అంటే ఇప్పుడు ఒక వ్యాపారవేత్త అంటే లాభాలు నష్టాలు ఇంతే అనుకుంటారు, మహా అంటే ఏదైనా సంస్థలకు సొసైటీలకి చందాలు ఇస్తారు అవసరమైతే. కానీ మీరు బిజినెస్ మ్యాన్ కాస్త ఆధ్యాత్మికం వైపు వచ్చేసారు, ఆధ్యాత్మికవేత్త ఎలా అయ్యారండి? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నేను ఒక 15 years నుంచి బ్యాక్ ఎండ్లో ఉండి నేను సర్వీస్ యాక్టివిటీస్లో ఉండేదండి. ఎందుకంటే నేను అప్పుడు జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ టైం ఉండేది కాదు, కాబట్టి ఎవ్రీ మంత్ మీటింగ్స్కి వెళ్ళటం అలా నేను తీసుకొని చాలా పెద్దవాళ్ళని చాలామంది జిఎంఆర్ గారు అనుకోండి, రోషయ్య గారు అనుకోండి, చాలామందిని వీళ్ళని ఒక ఆదర్శంగా తీసుకొని నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. శ్రీశైలం మల్లికార్జున అంటే అంటున్నాను, అదొక జ్యోతిర్లింగం అండి. అందుకని అన్ని జ్యోతిర్లింగాలలో మనకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఒక 3 చోట్ల మనకు ఫుడ్ ఉంది, మిగతా చోట్ల లేదు. కాబట్టి అట్లా నువ్వు చేస్తే పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఒక జీవితంలో ఒక సాధించిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని ఎంకరేజ్ చేశారు. సరే, దానికి కారణం ఏంటంటే ఒక 15 years నేను ఆల్ ఇండియా మొత్తం నేను తిరిగాను కాబట్టి, లాంగ్వేజెస్ వచ్చు కాబట్టి, వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు దేవుడే నాకు ఇది ఒక అవకాశం ఇచ్చిందేమో అనుకుని నేను చేసి ఆ కమిటీని మొత్తం ఇండియా మొత్తం తీసుకోవడం అలా చేసి వితిన్ 1.5 yearలోనే ఆల్ ఇండియా మొత్తం కమిటీ వేయడం జరిగిందండి. సో దానికి ఆ స్పందన చూసిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ వర్క్ చేయాలనిపించింది. అదే మరి ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలలో నిత్యాన్న సత్రం ద్వారా అందరికి ఫ్రీ ఫుడ్ ఇస్తారు కదండి? అవునండి. అంటే అది కేవలం వైశ్యాస్కి మాత్రమే ఇస్తారా? ఎవరైనా ఇప్పుడు ఏ దేశం వాళ్ళైనా 12 జ్యోతిర్లింగ దర్శనం కోసం వస్తూ ఉంటారు కదా, అలా ఎవరికైనా అకామిడేషన్ ఫుడ్ అనేది వర్తిస్తుందా? ఎలాగండి? ఎక్కువ అందరికి ఇస్తామండి, బట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మన కమిటీ మెంబర్స్ వాళ్ళకి ఇస్తూ మనకు అవకాశం ఉన్నంత వరకు వేరే వాళ్ళకి కూడా మనం ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే రూమ్స్ అవన్నీ మనకు అవైలబిలిటీ ఉన్నాయి, మన కమిటీ మెంబర్లు ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళు ముందు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇస్తూ మనం మిగతా వాళ్ళని కూడా అందరికీ సర్వీస్ ఇవ్వాలనేది మన మెయిన్ ఉద్దేశం అండి. ఇక్కడ దేవుడు అందరికీ అందుబాటులో అక్కడ అంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మన ఫుడ్ అక్కడ దొరకదండి. ఒక శ్రీశైలం, రామేశ్వరం, కాశీ 3 చోట్లనే మనకు మన ఫుడ్ దొరుకుతుంది, మిగతా చోట్ల అకామిడేషన్ లేదు, మన ఫుడ్ దొరకదు. దానికి కారణం ఏంటంటే మా పేరెంట్సేనండి. మా పేరెంట్స్ కలకటా వచ్చినా లేకుంటే ఇంకో చోటికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇడ్లీ దోశ మాని తినే అలవాటు ఉంటుంది, అక్కడ కచోరీ సమోసా అలవాటు అక్కడ ఉంటుంది, రాజస్థాన్లో జిలేబీ తినడం, లస్సీ తాగడం అలా ఉంటుంది. అలాంటి మేము ఫుడ్ తినలేము అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు నాకు అనిపించింది ఇట్లా అందరి పేరెంట్స్ కూడా ఇలానే ఉంటారు కదా, సరే ఇది మనం ఇట్లా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనకి వీళ్ళ ఎంకరేజ్మెంట్ తోడే అలా చేయడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. తర్వాత చాలామంది వెళ్ళి అక్కడ 1 week 9-9 రోజులు నిద్ర చేస్తారండి జ్యోతిర్లింగాలు అంటే. ఈ 9 రోజులు నిద్ర చేసినప్పుడు వాళ్ళకి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మన ఇంట్లో ఫుడ్ లాగా అరేంజ్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగుందండి. ఇంట్లో అమ్మాయి అల్లుడు కానీ బిడ్డ కొడుకు కూడలు కూడా అంత మంచిగా చూసుకోరు, అంత చాలా బాగుందండి అని చెప్పి అన్నప్పుడు ఇంకా మనం కష్టపడిందంతా మర్చిపోయామండి. హలో, అంతే కదండి. పక్కన వాళ్ళు వచ్చి అంటే ఎక్కడెక్కడ వాళ్ళు అన్నం తిని మనల్ని తలుచుకుంటే అది ఒక అద్భుతమైన ఫీలింగ్ అండి. అవునండి, అవునండి. సో దాంతో ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా ఎక్కువ చేయాలనే ఒక యాంగ్జైటీ ఎక్కువ అయిపోయిందండి. గ్రేట్ థాట్ అండి. మీ పేరెంట్స్ సఫర్ అయ్యారని ఏ పేరెంట్ సఫర్ కాకూడదు అని అందరికీ అంటే మనకు అందుబాటు లేని ఫుడ్ చోట మన ఫుడ్ను మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దామండి. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. గుడ్ ఈవినింగ్ మేడం, ఎలా ఉన్నారు? నా పేరు రమణ, కంచెల వెంకటరమణ. రమణ గారు మాట్లాడండి సార్, మనతో పాటు ఉన్నారు బిజినెస్ మ్యాన్ మల్లికార్జున గారు. హలో రమణ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? మీ సేవలు వింటున్నాను నేను దాని నుంచి. మీ సేవలు చేసేది వింటున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, థాంక్యూ అండి. బాగున్నాం సార్. ఇంకా దర్శనాలు అవన్నీ కూడా బాగానే చేసుకుంటారు మీరు? సార్ ఎక్స్పీరియన్స్, మీ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా తెలుస్తాను. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు, మీ సెషన్స్ ఇవ్వచ్చు. ఓకే ఓకే, మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ దగ్గర ఉంటాయండి, నేను ఇంకా చిన్నపిల్లనే. మీకంటే యాక్చువల్లీ నేను కంచాల వెంకటరమణ భక్త రామదాస్ 11th జనరేషన్. సో మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ దగ్గర ఉంటాయి, స్వామివారి ఆశీస్సులు కానీ అలాగే మీరు భక్తు మనిషి ఎక్కడ ఉంటాడు అంటే మన మానవుడిలోనే ఉంటాడు. మానవుడు ఎక్కడ ఉంటా మానవుడు చేసే దాన్ని బట్టి చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, గుడ్ డే ఫర్ యువర్ వాయిస్ లిజనింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే సార్, ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఎక్కడెక్కడ మీ అన్న సత్రాలు ఉన్నాయి సార్? ఓకే అండి, యాక్చువల్గా 12 జ్యోతిర్లింగాలు అండి. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే సోమనాథ్ అంటే ఆర్డర్లో చెప్పాలంటే సోమనాథ్ ఫస్ట్ అండి, శ్రీశైలం సెకండ్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ ఈ రెండు మధ్యప్రదేశ్లో ఉన్నాయండి. తర్వాత వైజ్నాథ్ బీహార్లో ఉందండి, భీమాశంకర్ మధ్యప్రదేశ్ సారీ మహారాష్ట్ర పూణే దగ్గర ఉందండి, రామేశ్వరం తమిళనాడు, నాగనాథ్ అంటే నాగేశ్వర్ అంటే అగైన్ ద్వారకా దగ్గర గుజరాత్లో అండి, వారణాసి వారణాసి అందరికీ నోటెడ్ అండి, త్రయంబకేశ్వర్ నాసిక్ దగ్గర ఉంటుంది మహారాష్ట్రలో, తర్వాత కేదార్నాథ్ చార్ధామ యాత్రలో కేదార్నాథ్ ఒకటండి, లాస్ట్ వచ్చేసి కృష్ణేశ్వర్ అండి. కృష్ణేశ్వర్ 12వ జ్యోతిర్లింగం ఔరంగాబాద్ దగ్గర ఉంటుందండి. ఇక్కడ మనకు మన శ్రోతలకి చెప్పాల్సిన ఒక 2 పాయింట్స్ ఏంటంటే, నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ నాకు జ్యోతిర్లింగాలు పంచరామ క్షేత్రాలు పంచభూత లింగాల దగ్గర నాకు ఏంటి ఇన్ని ఉన్నాయి అన్ని కన్ఫ్యూజ్గా ఉండేదండి నాకు. ఓకే, ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత మాకు క్లారిటీ వచ్చింది. నాకు అంతకుముందు ఏంటంటే అన్ని శివుని అని తెలుసు కానీ వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటనేది అర్థమయ్యేది కాదండి. జ్యోతిర్లింగాలంటే స్వయంభూ అండి, స్వయంభూ కాబట్టి అది మనం కట్టే గుళ్ళు కాదు కట్టేది కాబట్టి మనం అక్కడ ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి అనేది ఒకటండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మహారాష్ట్రలో పర్లి ఔండా రెండు ఉన్నాయండి. వాళ్ళు మా జ్యోతిర్లింగాలని చెప్పి వాళ్ళు అంటారు. అంటే యాక్చువల్గా మహారాష్ట్రలో 3 ఉంటే యాక్చువల్గా వాళ్ళు 5 జ్యోతిర్లింగాల కింద కౌంట్ చేసుకుంటారండి. మేమేమన్నామంటే యాత్రికులు బాగా వస్తున్నారు కాబట్టి 12 బదులు 14 చోట్ల మనం అకామిడేషన్ ఫుడ్ అరేంజ్ చేద్దాం అని చెప్పి మేము కమిటీలో నిర్ణయం తీసుకోవటం అయిందండి. అది 12 నుంచి 14కి వెళ్ళిందండి. 14 జ్యోతిర్లింగాల తర్వాత మన రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ తిరుపతి షిరిడి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో అక్కడ కూడా 2 చోట్ల కూడా పెడదామని చెప్పి మొత్తం 16 ప్లేసులలో మన ట్రస్ట్ యాక్టివిటీస్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్లో ఉన్నాయండి. మొత్తం కాశీలో ఆల్రెడీ అయిపోయింది, బిల్లింగ్ అయిపోయింది. ఓకే అండి, ఓకే అండి. ఇంకొక విషయం ఏంటంటే జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అకామిడేషన్ ఫుడ్ ఉన్నది కాబట్టి ఆ చుట్టుపక్కల సైట్ సీయింగ్ ప్లేసెస్ వేరే పిలిగింగ్ ప్లేసెస్ కూడా చూసుకొని ఇండియా మొత్తం అష్టాదశ శక్తి పీఠాలు ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఒక అవకాశం అందరికి ఉపయోగించుకోవడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం అండి. గ్రేట్ అండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒక్కసారి హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు మొబైల్ ఆత్మీయులు? అమ్మా కవిరత్న డాక్టర్ చింతన శ్రీనివాసన్ హైదరాబాద్ అమ్మా. శ్రీ ఓకే శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. మల్లికార్జున్ గారు పసుమర్తి గారు మాట్లాడండి సార్. తప్పకుండా. హలో హలో శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే మల్లికార్జున రావు గారు ఈజ్ వైశ్య రత్న డాక్టర్ పసుమర్తి మల్లికార్జున రావు గారు. రియలీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇన్ అవర్ వైశ్య కమ్యూనిటీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అత్యద్భుతమైన విషయం ఏమిటంటే నేడు ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతి ప్రతిష్ట గలటువంటి వరల్డ్ ఆర్య వైశ్య మహాసభ ప్రపంచంలోని నేడు అనేక అరౌండ్ 82 కంట్రీస్ లో వామ్ శాఖలు ఏర్పాటులో గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ గారికి వారుగా రాముడిలా వారికి మీరు లక్ష్మణుడిలా బోధి బ్రదర్ యు ఆర్ డూయింగ్ ఏ హ్యూమన్ సర్వీస్ మల్లికార్జున గారు, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంలో అమ్మా శ్రీ చెప్పండి అమ్మా, మీకు కూడా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్. యువర్ కమ్యూనికేషన్, ద వెరీ ప్రెజెంటేషన్, ద స్టైల్, అనాలిసిస్ ఆఫ్ ది ప్రోగ్రామ్, హౌ బెస్ట్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది ఇండివిజువల్, మీలోని ప్రతిభకు నా అభినందనలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిభ మీలో ఉన్న ప్రతిభని నేను చెప్తున్నాను సార్, అంతే. థ్యాంక్ యూ. అయినా కానీ అమ్మా ప్రతిభని గుర్తించడం కూడా ఒక ప్రతిభే. కరెక్ట్, కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మా మల్లికార్జునరావు గారికి వారు అన్నేతో సమానము, బహుభాషా కోవిదులు, ప్రముఖ సంఘ సేవకులమ్మ, మంచి అత్యద్భుత విద్యావేత్త, మంచి మనసున్న మనిషి మల్లికార్జున గారు. మీకు ఒక ప్రశ్న, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సంక్షిప్తంగా కొన్ని లక్షల మంది మన శ్రోతలు వింటున్నారు, యూట్యూబ్ లింకులు కూడా వింటారు శ్రద్ధగా, 113 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా. సో వామ్ WAM గురించి సంక్షిప్తంగా చెప్పండి. అలాగే ఇటు సంఘ సేవని స్త్రీ కూడా చక్కగా చెప్పారు తను, అమ్మ యాంకర్, గ్రేట్ యాంకర్. ఏమన్నానంటే సార్ మీకు ఇండస్ట్రీ నుండి స్పిరిచువలిజం వైపు ఎలా మీరు ఇంక్లైన్ అవ్వాలని గొప్ప ప్రశ్న. సో సంఘ సేవని ఎక్కడ వామ్ తరఫున, ఇటు జ్యోతిర్లింగాల ఫౌండర్ చైర్మన్ గా మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, సమాజ సేవలో ఈ రెండింటి యొక్క పాత్ర మీ విజన్ లో ఎలా ఉందో చెప్పండి సూత్రకు. ఓకే, థ్యాంక్ యూ అన్న, మంచి గుడ్ క్వశ్చన్స్ అడిగారు మీరు కూడా. బ్రీఫ్ గా నేను వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గురించి చెబుతాను. ఓకే సార్, మీరు వింటూ ఉండండి, సార్ చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మీ ఎంకరేజ్మెంట్కి శ్రీనివాస్ గారు. నేను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ దీనికి ఫౌండర్ వ్యవస్థాపకులుగా డాక్టర్ కొణిజేటి రోషయ్య గారు, ఎక్స్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు, ఎక్స్ సీఎం ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, మనకి వ్యవస్థాపకులు ఉండటం ఒక అసెట్ మనకు. దానికి తోడుగా డైనమిక్, వెరీ సింపుల్, హై థింకింగ్ ఉన్న గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ గారు దొరకడం సంస్థకు అదృష్టం. అట్లాంటి లీడరు మేము కలిసి పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. దీనికి ఒక 2-3 కారణాలు. రంగుటూరి రామకృష్ణ గారి ఆలోచనలు చాలా బాగుంటాయి. రోషయ్య గారి గైడెన్స్ ఏంటంటే అందరు చేసినట్టు మీరు పూజలు పురస్కారాలు అవి చేస్తూ మీరు డిఫరెంట్గా, వ్యామ్ అంటే వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ డిస్టింక్షన్, మీకు ఇది ఈ యాక్టివిటీ ఉన్నది అంటే ఒక ఇది వ్యామ్ యాక్టివిటీ అనే పేరు రావాలి అనే ఉద్దేశంగా ఐడెంటిఫై కావాలని చెప్పి ఒక గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత వైశ్యాస్ ఫర్ వైశ్యాస్, తర్వాత వీ షుడ్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్, అట్లాంటి కొన్ని కారణాలు తీసుకొని ఫస్ట్ మేము ఓసీ ఈబీసీ ఓసీలో ఉండి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు మెరిట్ ఉన్న వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి మెరిట్ ఉండి వాళ్ళకి రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. మన దేశం కూడా అట్లాంటి వాళ్ళని సర్వీసెస్ ఉపయోగించుకోకపోవడం వల్ల వేరే కంట్రీస్కి వెళ్ళటం, తర్వాత మనం కంట్రీ వాళ్ళ సర్వీసెస్ని పోగొట్టుకొని మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుందనే ఉద్దేశంగా మేము ఒక ఈ యాక్టివిటీ టేకప్ చేసి బ్రాహ్మిన్స్, రెడ్డీసు, కమ్మాసు, బలిజ అందరూ అన్ని క్యాస్ట్ వాళ్ళని కలుపుకొని 40% మన పాపులేషన్ ఉంది, మాకు ప్రొపోర్షనేట్గా మాకు రిజర్వేషన్ కావాలి, ఉన్న రిజర్వేషన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు, అది మీరు ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఓకే వాళ్ళు ఎంజాయ్ చేయనియండి, బట్ మెరిట్ ఉన్న వాళ్ళకి మేము అడుగుతున్నాం ఇది కావాలి అన్నప్పుడు మేము అన్ని తెలంగాణ, అన్ని రాష్ట్రాలు, తర్వాత ఆంధ్ర అన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మంచి రెస్పాన్స్ రావడం, అందరు కలిసి రావడంతో దీని సక్సెస్ బాగా అయ్యి మోడీ గారు వెంటనే 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక అచీవ్మెంట్గా మేము భావిస్తున్నాము. దానికి కన్వీనర్గా, నేషనల్ కన్వీనర్గా టంగుటూరి రామకృష్ణ గారు ఉన్నారు. అదొకటి యాక్టివిటీ. తర్వాత మనం హలో హలో ఓకే, తర్వాత మనకి 195 కంట్రీస్లో మన సభ్యులు ఉన్నారు. కొన్ని కంట్రీస్లో ఎక్కువ మంది ఉండొచ్చు, కొన్ని కంట్రీస్లో తక్కువ మంది ఉండొచ్చు, బట్ ప్రతి ఒక్క దానిలో మనం ఉండాలి. తర్వాత మన మెంబర్స్కి ప్రివిలేజ్ ఉండాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండాలి, డిస్కౌంట్స్ ఉండాలి అనే ఉద్దేశంగా ఎంఓయూ, మెమొరాబుల్ అండర్స్టాండింగ్స్ అన్ని హాస్పిటల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, మాల్స్, ఫంక్షన్ హాల్స్ అన్నిటికీ ఎంఓయూ చేసుకొని వాళ్ళకి మనం ఆ డిస్కౌంట్ మన మెంబర్స్ అందరికి ఇవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఎందుకు చేయగలిగిందంటే అంతకుముందు ఏమైందంటే మా అబ్బాయికి IIT సీట్ వచ్చిందండి, బట్ వాళ్ళ ఫీజు కట్టలేకపోతున్నాం అన్నప్పుడు అట్లా మేము కొంతమందికి హెల్ప్ చేయగలిగాము. అట్లా ఎంతమందికి చేసే కంటే కూడా వాళ్ళకి మనం ప్రివిలేజ్, వాళ్ళకి ఒక ప్రివిలేజ్ ఇవ్వాలంటే మనం ఎంఓయూ సైన్ చేస్తే ఆటోమేటిక్గా మన మెంబర్కి ఆటోమేటిక్గా ఆ హక్కులన్నీ వాళ్ళకి వస్తున్నాయి. అలా చేయాలని ఉద్దేశం చేసుకొని మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కటి అన్నిట్లలో మనం A to Z ఫస్ట్ స్టేట్ లెవెల్, క్యాపిటల్ లెవెల్ వెళ్ళాము, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత ఇప్పుడు మండల్ లెవెల్, తాలూకు లెవెల్, అట్లా అన్ని చోట్ల మన కమిటీ మెంబర్స్ని తీసుకుంటూ ఎంఓఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అవి కూడా చేసుకుంటూ పోతున్నాము. బై 2022 అన్ని కంట్రీస్, 195 కంట్రీస్ మనం సంస్థ ఉండాలనే ఒక గోల్తో చేసుకుంటూ పోతున్నామండి. దానికి అందరినీ కలుపుకుపోయి యూనిటీ స్ట్రెంగ్త్ అనేది అందరినీ కలుపుకుపోయి అన్ని చేసుకుంటూ పోవడం మా సక్సెస్ అని మేము అనుకుంటున్నాం. అన్ని క్యాస్ట్ల వారిని, అంటే కేవలం వైశ్యాస్య అని కాకుండా అన్ని క్యాస్ట్ల కూడా ఓసీలో చాలా మంది ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉంటారు సార్. మెరిట్ వాళ్ళకి కూడా అందుబాటులో విద్య ఉండకపోవచ్చు, జాబ్స్ ఉండకపోవచ్చు, కానీ మీరు మంచి గ్రేట్ అచీవ్మెంట్ ఇచ్చారు సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? నమస్తే అండి సార్, మనతో పాటు ఉన్నారు మల్లికార్జున్ రావు గారు పసుమర్తి, వారితో మాట్లాడండి సార్. అయ్యా పసుమర్తి మల్లికార్జున రావు గారు నమస్కారం, నా పేరు బండారు త్రిమూర్తుల గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం అండి. శుభ సాయంత్రం సార్, నమస్తే సార్, వెల్కమ్ అండి. చాలా సంతోషం అండి, మీరు చేస్తున్న సేవలు అమోహం అండి. వర్గ వివక్ష, కుల వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి, కష్టంలో ఉన్న వారికి, నెక్స్ట్ అవసరార్థం సరైన అవసరం ఉన్న వారికి సహాయపడుతున్నాను అన్నారు. అదే విధంగా జ్యోతిర్లింగాల కోసం కూడా చాలా చక్కగా సేవలు అందిస్తున్నారని చెప్పి, అక్కడికి వెళ్ళిన వారికి భోజన సదుపాయం అది కల్పిస్తున్నారని చెప్పారు. నేను రెండు క్వశ్చన్లు అడుగుతాను, దయచేసి చెప్పండి మల్లికార్జునరావు గారు. తప్పకుండా సార్, తప్పకుండా. ఒకటి ఏంటంటే అదే అడుగుతున్నానండి, ఒకటి ఏమిటంటే మీరు ఆధ్యాత్మికంగా సేవలు అందిస్తున్నారు, విద్యాపరంగా కూడా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు మన శ్రీదేవి బంగారు తల్లి ద్వారా మీ ద్వారా తెలుసుకున్నాను. ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరైనా మీ ట్రస్ట్ ద్వారా, మీ సేవా సంస్థ ద్వారా ఏదైనా సహాయపడతా అవకాశం ఉందా? ఒకటి. రెండు, మీకు ఇంత చక్కగా ఆధ్యాత్మికత పట్ల, సేవా దృక్పథం పట్ల, సేవా సంస్థల పట్ల మీకు ఒక సేవా సంస్థ పెట్టాలి, సాటి వారికి తోటి వారికి మానవుడిగా పుట్టదు, సాటి మానవుడు సహాయం చేయాలనే ఆలోచన మీకు ఎక్కడ లభించింది, ఎప్పుడు స్ఫురించింది? ఆ రెండు విషయాలు చెప్పండి దయచేసి, రేడియోలో వెళ్తాను. ఓకే అండి, ప్రశ్నలు అడిగారు, వింటూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే రమణమూర్తి గారు, ఆల్రెడీ ఈ రెండు పాయింట్స్ నేను ఆల్రెడీ కవర్ చేశాను, బట్ మీకు క్లారిటీ కోసం మళ్ళీ చెబుతుండండి. మనం హాస్పిటల్స్ సందేహం అడిగారు కదండి, ఆరోగ్యానికి ఎవరైనా లేనప్పుడు హెల్త్ పరంగా మనం ఆల్రెడీ మెమోరాండ్ ఆఫ్ అండర్స్టాండింగ్, సన్షైన్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్, అట్లా అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని మనం ఎంఓయూ ఆల్రెడీ చేసుకున్నాం అండి. అంటే ఇండైరెక్ట్గా మన మెంబర్స్కి ఆల్రెడీ ఆ 30%, 40%, 20% డిఫరెంట్ స్లాబ్స్లో ఆ డిస్కౌంట్స్ ప్రకారం వాళ్ళకి అది బెనిఫిట్ ఆల్రెడీ వాళ్ళకి వస్తుందండి. సార్ ఒకవేళ అలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఒకవేళ చదువు గురించి కానీ మీ దృష్టికి తీసుకురావాలి అంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఏమైనా కాంటాక్ట్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? మెయిల్ ఐడి అట్లా ఉన్నాయా సార్? మెయిల్ ఐడి ఉందండి, అన్ని వాట్సాప్లో అన్ని కమిటీ, జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ అట్లా అన్ని వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుందండి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గ్రూప్లో యాడ్ అయ్యి ఉంటారు కాబట్టి మేమేమి ఏ హాస్పిటల్ ఏమేమి టైఅప్ చేసాం అనేది రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటామండి. వెబ్సైట్ కూడా మనకి ప్రిపరేషన్లో ఉందండి. ఆ వెబ్సైట్లో మనం ఏ ఏరియాకి, మనం ఏ సెక్టార్లో మనకు ఎంఓ అయింది కూడా మనం ఈజీగా చూసుకునేటట్టుగా అప్డేట్ చేస్తుంటామండి. అది ఏ కంట్రీ వెళ్ళినా చెప్పండి సార్, అంటే ఎవరైనా ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ని మీ దృష్టికి తీసుకురావాలి అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఒక నంబరు చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు ఎవరి స్టేట్లో వాళ్ళకి దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళు చేస్తారండి. సపోజ్ వాళ్ళ నెంబర్స్ ఏమైనా తెలియకపోతే టంగుటూరు రామకృష్ణ గారి నెంబర్ కానీ, నా నెంబర్ కానీ మ్యాక్సిమం చాలా మంది దగ్గర ఉంటుందండి. మా నెంబర్లో ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్స్. ఓకే అండి, మీ నెంబర్ చెప్పండి సార్ అయితే. ఓకే అండి, 9246806210. మళ్ళీ ఒకసారి చదువుతానండి, 9246806210. ఓకే అండి, ఒకవేళ అంటే వాళ్ళకి అందుబాటులో లేకుంటే మీరు వాళ్ళు ఉన్న ఏరియాని బట్టి ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు ఇవ్వగలరు కదా, మీకు వాళ్ళు కాల్ చేసి అడిగితే? అట్లా చేస్తామండి. కొన్ని కేసెస్లో వాళ్ళకి మెంబర్షిప్ లేని వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ మెంబర్షిప్ ఎన్రోల్ చేయించి మనం వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేసిన ఉదాహరణలు చాలా ఉన్నాయండి. గ్రేట్ అండి. సరే అండి, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి, స్కైప్లో ఆత్మీయులు ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, స్కైప్లో ఉన్నవారు మాట్లాడండి సార్, మీకే, మీ పేరు రావట్లేదు, ఇక్కడ నంబర్ ఉంది ఏదో. హలో, కట్ అయింది సార్. ఓకే ఓకే సార్, సార్ మామూలుగా ప్రజల్లో ఏంటంటే ఆర్యవేశ్యులు అంటే కేవలం వ్యాపార సంబంధమైన ఆలోచనలతో ఉంటారు, వీళ్ళు పెట్టుబడులు లాభాలు అని మాత్రమే చూస్తారు. కంజూస్ అని ఒక చిన్న అపోహ ఉంది సార్ అందరిలో. దాన్ని దాటుకొని ఈ మధ్య కాలంలో చాలా మంది వాళ్ళేంటో ప్రూవ్ చేశారు. మేము వ్యాపారం మాత్రమే కాదు, సమాజంలో సేవ, సామాజిక సేవల విషయంలో కానీ, సాహిత్య సాంస్కృతిక రంగాల వైపు కానీ, సేవలు చేయడంలో, రాజకీయంలో కూడా మేము ఎవరికి తీసుకోము అన్నట్లుగా అన్ని రంగాల్లో వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? సో అది చాలా ప్రాక్టికల్గా నేను చాలా చూసానమ్మా. దీనికి యాక్చువల్గా మన వాళ్ళు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో కలిసిమెలిసిపోతారు. కాబట్టి కొన్ని చోట్ల గ్రూపిజం ఉన్నప్పుడు మనకు అడ్వాంటేజ్ మనకు వస్తుంది. తర్వాత మనం మనీ ఇచ్చేది కానీ, మనం ట్యాక్స్ కట్టేది కానీ, రెవెన్యూ గవర్నమెంట్కి వచ్చేది వైశ్యుల దగ్గర నుంచి, బిజినెస్ పీపుల్ నుంచి ఎక్కువ వెళ్తుంది. ఇప్పటివరకు ఏంటంటే బిజినెస్లో మనం మన పని మనం చూసుకుందాం అనే భావన ఉండేది. ఇప్పుడు మనం వాళ్ళకైనా సేవ చేయాలి, మనం ఒక అథారిటీ ఉండాలి అంటే పొలిటికల్గా మన రిప్రజెంటేషన్ ఉన్నప్పుడే మనం చేయగలం. అందుకని డెఫినెట్గా ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి పొలిటికల్గా వస్తుంది. తర్వాత సివిల్ సర్వీస్ వీటిలో కూడా మనం ఎక్కువ మందిని ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన ఫీ స్ట్రక్చర్ కానీ, ఫీజు కానీ, అకామిడేషన్ కానీ మనమే ఇచ్చి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడానికి కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇంతకుముందు సివిల్ సర్వీస్ వచ్చిన వాళ్ళకి మనం ఫెలిసిటేషన్ చేసేది. మనం ఏమన్నా అంటే ఫెలిసిటేషన్ చేయడం కాదు, సివిల్ సర్వీస్ రావడానికి కూడా మనం వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి, ఫెసిలిటీ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఎక్కువ మందికి అవకాశం వస్తుంది అని. ఎగ్జాంపుల్, వాళ్ళకి ఒక 1,00,000 రూపీస్ ఫీ ఉంటుంది అనుకోండి, ఆ 1,00,000 మనం కట్టడం జరుగుతుంది. అలా ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది IAS అవుతున్నారు, కొంతమంది IPS అవుతున్నారు, కొంతమంది IFS అవుతున్నారు, కొంతమంది Group 1 అవుతున్నారు. అలా అయినప్పుడు ఏంటంటే పొలిటికల్గా ఉన్న వాళ్ళు 5 yearsకి మారడానికి ఛాన్స్ ఉంది. బట్ వీళ్ళు ఆ పొలిటికల్గా ఉన్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వీళ్ళే కాబట్టి వీళ్ళ సేమ్ మనం ఇంటలెక్చువల్గా మనకి ఏం చేయాలి అంటే వీళ్ళ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పొలిటికల్గా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా రెండు మన వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు మన ఇంపాక్ట్, మనం అనుకున్న కోరికలు, మనం ఉన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉందనేది మేము విజువలైజ్ చేసుకున్నాం. కాబట్టి అది సక్సెస్ఫుల్గా చాలా వరకు మనం చేయగలుగుతున్నాం. ఆ కాన్సెప్ట్ని మనం ప్రమోట్ చేయగలిగాము. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు NRI రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో 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 ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారు? స్కైప్ లో ఒకరున్నారు. ఓకే సార్, వారికి అర్థం కాకుందేమో, వీలు పడ్డం లేదు, సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే సార్, మీ PMR ఎడ్యుకేషన్స్ గురించి, అలాగే గర్ల్స్ హాస్టల్స్ మీరు ఎక్కువగా పెట్టారని విన్నాము. ఈ రెండిటికి ఎక్స్ప్లెనేషన్ వివరించండి సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి. మాకు చాలా సంతోషం ఏంటంటే మీరు మా బయోడేటాని చాలా క్షుణ్ణంగా పరిశీలించి చాలా డీప్గా వెళ్ళి మీరు చాలా టైం స్పెండ్ చేసినందుకు ముందు ధన్యవాదాలమ్మా. ఎందుకంటే మీరు ఇంతమంది వ్యూయర్స్ని వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు దేనిలో స్ట్రెంగ్త్ ఉంది అవన్నీ మీరు అది ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళ వ్యూస్ తెలుసుకొని 10 మందికి ఉపయోగపడాలని మీ తపనను చూస్తే మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మిమ్మల్ని. సో ఓకే, ఎడ్యుకేషన్ గురించి వచ్చేసరికి అందరూ కార్పొరేట్, మా నాన్నగారు హెడ్ మాస్టర్ అమ్మ. హెడ్ మాస్టర్గా గుంటూరు డిస్ట్రిక్ట్లో చేసినప్పుడు మాకు అనిపించేది గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో వీళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. అట్లా మనం ఫీ స్ట్రక్చర్ కూడా ఒక యావరేజ్ పేరెంట్ ఒక 10,000-8,000 అయితే పే చేయగలరు అని ఒక మీడియం ఫీ స్ట్రక్చర్ ఫిక్స్ చేసి స్కూల్ స్టార్ట్ చేయడం 2000లో స్టార్ట్ చేసాం. దాన్ని సక్సెస్ఫుల్గా మిడిల్ క్లాస్ పీపుల్ కోసం ప్లాన్ చేసింది. కార్పొరేట్ సెక్టర్లో 50,000-60,000 కాకుండా ఒక 8,000-10,000 అంటే యావరేజ్గా వాళ్ళు పే చేయగలరు క్లాసెస్ మినిమం ఫీజుతో. అది మనకు టీచర్స్ శాలరీస్, మెయింటెనెన్స్ ఇస్తే చాలు అనేది ఒక ఉద్దేశం. లక్కీగా మాకు ఓన్ ప్లేస్ ఉంది కాబట్టి, ఓన్ బిల్డింగ్ ఉంది కాబట్టి కొంచెం లయబిలిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఫీ స్ట్రక్చర్లో మెయింటైన్ చేసుకుంటూ క్లాసెస్ పెరిగే కొంది 1,000-2,000 పెంచుకుంటూ హైయెస్ట్ స్ట్రక్చర్ 18,000 సెవెంత్ క్లాస్కి, లోయెస్ట్ 8,000-10,000 అలా ఫిక్స్ చేసుకొని స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ స్కూల్స్ కంటే మేము బాగా ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే మా స్కూల్ పేరు వాసవి మదర్ ల్యాబ్ స్కూల్. మదర్ ఈజ్ ది ఫస్ట్ టీచర్, బెస్ట్ టీచర్. ఎందుకంటే మదర్కి ఏమవుతుంది, మా చైల్డ్ హెల్తీ ఉండాలి, ఫుడ్ తినాలి, డిసిప్లిన్ ఉండాలి, చదువు రావాలి. ఈ ఎర్లీ స్టేజ్లో మనకు ఫుడ్ తినాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలి, ఆటోమేటిక్గా డిసిప్లిన్, ఎడ్యుకేషన్ అన్నీ వస్తాయి. దాన్ని మేము మదర్ ల్యాబ్ అంటే తల్లి వడి, ఇక్కడ వదిలేస్తే పిల్లల్ని మేము చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ సండేస్ కూడా మేము ప్లేవే మెథడ్ ఆఫ్ టీచింగ్లో మేము ఎడ్యుకేషన్ పెట్టాము. ఫస్ట్ స్కూల్ హైదరాబాద్ ఈ ఏరియాలో మాదేనమ్మా. అట్లా పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా సండే కూడా పిల్లలు స్కూల్కి వెళ్తామని చెప్పి అంటుంటే పేరెంట్స్ మార్నింగ్ వాళ్ళని సండే కూడా తీసుకొని వచ్చి ఇదిగో స్కూల్ ఈ రోజు హాలిడే ఉంది అని చెప్పి చూయించి తీసుకుని వెళ్ళేవాళ్ళు. అప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉండేది. అంటే మనం పడిన తప్పనికి మనం దీనికి ఇట్లా ఓకే పిల్లలు పనిష్మెంట్ లాగా కాదు, పిల్లలు దీన్ని ఒక పాజిటివ్గా పేరెంట్స్ అందరు ఏం చేస్తారు, మీకు స్కూల్కి పోతే మీకు చాక్లెట్ ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి చేస్తారు. కానీ మా స్కూల్కి వచ్చేసరికి రివర్స్, నువ్వు అన్నం తినకపోతే స్కూల్కి పంపించమని చెప్తారు. అన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ స్కూల్కి రావాలని ఇంట్రెస్ట్ ఉంది. మేము స్ట్రెంత్ కూడా 25 to 30 మెంబర్స్ క్లాస్ రూమ్లో ఉంచుతాము. అలా ఉంచుతున్నాం కాబట్టి పర్సనల్ కేర్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఈవెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వాళ్ళకి ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే మేము ఐడెంటిఫై చేసేసి దానిలో మా మిస్సెస్ రోల్ చాలా ఉందండి. చాలా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు చేసినప్పుడు నిజంగా పేరెంట్స్ ఐడెంటిఫై చేయని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మా మిస్సెస్ టీచర్లు ఐడెంటిఫై చేసి పేరెంట్స్ని పిలిచి ఇలా ఉందండి మీరు ఎందుకైనా మంచి ఇమీడియట్ డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి అన్నప్పుడు ఎర్లీ స్టేజ్లో డయాగ్నైజ్ చేసి చాలా డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళు లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటామని చెప్తారండి. అదొక సక్సెస్ స్టోరీ అండి. ఇంకొకటి కార్పొరేట్ స్కూల్స్లో అడ్మిషన్ కావాలని కొంతమంది చిరాక్ స్కూల్ తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రీ ప్రైమరీ 5th వరకు మా దగ్గర ఉంటారు. తర్వాత ఆ స్కూల్కి వెళ్ళాలని వెళ్తారు. మా దగ్గర నర్సరీ ఎల్కేజీ యూకేజీ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళగిన వాళ్ళు ఇంత హై స్టాండర్డ్ ఉంది ఎక్కడ స్కూల్ ఇది ఏంటి అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉండేది. పేరెంట్స్ అక్కడికి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వకుండా మళ్ళీ మా దగ్గరకు వచ్చేసారు. అక్కడ జాయిన్ అవుదామని వెళ్ళారు, మళ్ళీ ఇంత మంచిగా చదువుతున్నారు మా దగ్గర ఇంత స్టాండర్డ్ లేదండి అని చెప్పి మా దగ్గర ఓన్లీ బ్రాండ్ ఉంది కానీ మాకు ఇంత పర్సనల్ కేర్ లేదు తర్వాత ఇంత స్టాండర్డ్ లేదని చెప్పి కొంతమంది ఐడియాని డ్రాప్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ స్కూల్లో కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారండి. ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే మాకు ఇంకా ఎక్కువ చేయాలనేది ఉందండి. అదొకటండి. హాస్టల్స్కి వచ్చేసరికి మా సన్నిల్ల శరణ్ కుమార్ అని చెప్పాను కదండి, చాలా ఇంట్రెస్ట్. లేడీస్ వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, జిల్లాల నుంచి వేరే ప్లేసెస్ నుంచి వేరే స్టేట్స్ నుంచి. మాకు ఏస్ అకాడమీ డిఫరెంట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి మా దగ్గరలో. వాళ్ళు అన్ని స్టేట్స్ నుంచి మనకు స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళకి పేరెంట్స్ ఇక్కడ ఉండరు కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నైట్ 10 o'clock, 11 o'clock, 12 o'clock కూడా హెల్త్ ఇష్యూ వస్తే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయండి. తర్వాత పేరెంట్స్ వాళ్ళకి తమిళనాడు నుంచి వచ్చారు. రెండో పేరెంట్ వాళ్ళకి లాంగ్వేజ్ రాదు కాబట్టి నేను వాళ్ళకి చెప్పి డోంట్ వరీ అండి, మేము అన్ని హాస్పిటల్ మంచి హాస్పిటల్ చేసాము, మీరు రేపు ఫ్లైట్లో రండి, మీరేం వరీ అవ్వద్దు అని చెప్పినప్పుడు నేను వాళ్ళకి పర్సనల్ నాకు ఒక 8 లాంగ్వేజెస్ రావడం కూడా ఒక అసెట్ లాగా నేను ఫీల్ అవుతుందండి. వాళ్ళు హార్డ్ వర్క్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా డెడికేటెడ్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ లో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక ఓకే మన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఒకటొకటి యాడ్ అయిపోయి మేము చేసే యాక్టివిటీ ఒక బిజినెస్ లాగా కాకుండా ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దీన్ని అలా అలా పెంచుకుంటూ ఒక 3 హాస్టల్స్ ఉన్నాయండి. ఒకటి బాయ్స్ హాస్టల్ ఉంది, ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, ఒక స్కూల్ ఉందండి. సో ఇవి చేసుకుంటూ అగ్రికల్చర్లో సీడ్ ఇండస్ట్రీని అవి అవి చూసుకుంటూ మళ్ళీ మీరు అడిగే క్వశ్చన్లో మిగతా కవర్ చేస్తానండి. ఓకే అండి. మనకు ఆత్మీయులు వచ్చారు. ఫస్ట్ మొబైల్ ఆత్మీయులు ఒకసారి హాయ్ చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో హలో నమస్తే అండి, ఎవరండి? నమస్తే అండి, జై వాసవి అమ్మా. ముందుగా ఆర్జే శ్రీదేవి గారికి థ్యాంక్స్ అమ్మా, ఎందుకంటే అక్రాస్ ద గ్లోబ్ ఇది మల్లికార్జున రావు గారిది ఎయిర్ అవుతుంది. అట్లాగే మల్లికార్జున రావు గారికి కంగ్రాచులేషన్స్ అండి. మల్లికార్జున రావు గారు, నా పేరు కృష్ణయ్య, నేను రంగారెడ్డి జిల్లా వామ్ మహిళా విభాగ అధ్యక్షురాలు వాసంతి హస్బెండ్ అండి. సో మీకు మీరు ఆధ్యాత్మిక సేవలో, సాహితీ సేవలో, విద్యా సేవలో, సమాజ సేవలో ఉన్న మీ విషయాలు మీ గురించి అంతా బాగా తెలుసు. కానీ ఈ రోజే మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసి వామ్ గ్లోబల్ లిటరీ ఫామ్ లో యాడ్ చేసుకున్నాను. అయితే హలో మల్లికార్జునరావు గారు, చెప్పండి. మీ సేవలన్నీ అభినందనీయమండి. కాకపోతే ఏంటంటే ఇది మంచి సందర్భం కాబట్టి, ఎందుకంటే అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎయిర్ అవుతున్నారు కాబట్టి మీరు, నేను మీ నుండి ఆశించేది ఏంటంటే మీరు అంటే సమీప భవిష్యత్తులో ఒక డెఫినెట్ ఇంకా మిగతా ప్రణాళికలు ఏమున్నాయి అది కొంచెం తెలియజేస్తే సో దిస్ ఇస్ ఎ రైట్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. ఇది అందరికీ ఈ అంటే ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా సో ఇట్స్ రైట్ ఆపర్చునిటీ. అట్లా మీ ప్రణాళిక భవిష్యత్తులో ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీస్ అన్ని చాలా అభినందనీయం. అది ఒక్క తెలియజేస్తే సంతోషిస్తామండి. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ. నిన్ననే మిమ్మల్ని లిటరీ ఫోర్ గుర్తు కలకొండ కృష్ణ గారని. అవునండి 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 నేను మీకు ఒక రిక్వెస్ట్ పెట్టినప్పుడు నేను దాన్ని యాడ్ చేసినట్టు నాకు గుర్తుంది. నేనే యాడ్ చేస్తాను మిమ్మల్ని లిటరీ వ్యామ్ గ్లోబల్ లిటరీ ఫోరం దాంట్లో మిమ్మల్ని యాడ్ చేసి నేనే చేశాను. చాలా సంతోషం. ఓకే ఓకే నిన్న అన్నట్టు ఈరోజు మీరు కాలర్గా రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఓకే మన ప్లాన్స్ గురించి వచ్చేసి వరల్డ్ ఆర్వేషన్ మహాసభలు ఇది ఒక సూపర్ మార్కెట్ అప్రోచ్ అండి. ప్రతి ఒక్కటి మనకి ఏది కావాలంటే అది ఉంది. ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేయడానికి ఎంటర్ప్రెన్యూర్ ఉందండి, అట్లా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఉన్నది, ఎడ్యుకేషన్ పరంగా ఉంది, సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వెళ్ళడానికి ఇది ఒక ఆపర్చునిటీ ఉంది. తర్వాత ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టలేని వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ నుంచి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ ఉందండి. అట్లే అకాడమిక్గా వేరే కంట్రీస్ వచ్చినప్పుడు కొంతమంది ఈ బ్రోకర్స్ వీళ్ళంతా కూడా ఏజెంట్స్ వీళ్ళంతా కూడా చీట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మన కమిటీ మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసి వాళ్ళకి సెటిల్ అయ్యే వరకు 1 or 2 days వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని కంఫర్టబుల్ జోన్లో పెట్టేసి వాళ్ళు చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మేము భావించి చేస్తున్నాం. దానికి మంచి అప్రిషియేషను సాటిస్ఫాక్షను సజెషన్స్ వాళ్ళకి మాకు అన్ని కంట్రీస్ నుంచి వస్తున్నాయండి. అదొకటి. అట్లనే జాబ్ గురించి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఈ ఏజెంట్స్ చాలా చీట్ చేస్తున్నది మనం అన్ని పేపర్లలో చూస్తుంటాం. ఇక్కడ మన కమిటీ మెంబర్సే కాబట్టి దీనిలో మనకి ఏమి 1 రూపీ తీసుకుని అన్ని ఫ్రీ సర్వీసేనండి. ఒక లైఫ్ మెంబర్షిప్ ఒక్కటి వచ్చేసరికి 2,500 రూపీస్ భార్యాభర్తకి లైఫ్ లాంగ్ ఈ 195 కంట్రీస్లో అన్ని సర్వీసెస్ వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు అండి. దేర్ ఈజ్ నో రెన్యువల్ ఫీ. ఒక చిన్న అమౌంట్తో మనం ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంగా పెట్టాము. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది మన సంస్థలో మెంబర్స్ ఉంటే ఈ పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుంది. తర్వాత ఎక్కువ మంది డిస్కౌంట్ ఇప్పుడు 30% ఇచ్చేవాళ్ళు రేపు 40% ఇస్తారు. ఎందుకంటే మన మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా మీకు ఎక్కువ మనం బార్గెయిన్ చేయడానికి మనం డిమాండ్ చేయడానికి అవకాశం ఉంది. అట్లనే ప్రతి ఒక్క స్టేట్లో కూడా మీకు కార్పొరేటర్ సీటు కావాలి, మీకు మున్సిపల్ చైర్మన్గా లేదా ఎమ్మెల్యేగా ఎంపీగా నామినేటెడ్ పోస్టులలో ఇస్తామని చెప్పి అట్లాంటి రిక్వెస్ట్ మనకు కొన్ని ఆల్రెడీ పెరిగినాయండి. మనం ఇది ఎప్పుడైతే గ్రో అవుతుందో ఆటోమేటిక్గా అందరూ దీన్ని అందరూ ఒక హై ఎక్స్పెక్టేషన్తో చూస్తున్నారు. ఎందుకంటే దీనిలో ఎమినెంట్ పీపుల్ రోషే గారు లాంటి వాళ్ళు, తర్వాత మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్, డిఫరెంట్ స్టేట్స్లలో ఉన్న మినిస్టర్స్ అందరూ కూడా దీనిలో ఉన్నారండి. అమిత్ షా గారి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి దీనిలో. సో ఇట్లా అందరూ మన కమిటీలో వస్తున్నారు కాబట్టి దీనికి ఒక మంచి ఆర్గనైజేషన్ ఇంకా గుర్తింపు పెరుగుతుందండి. ఇంకా మేము కష్టపడి పనిచేయడం, దానికి తోడు అందరి మీలాంటి వాళ్ళ సజెషన్స్ కోఆపరేషన్ ఉండటం. మేమేం చెబుతామంటే ప్రతి ఒక్క మెంబరు మీకు తెలిసిన 5 to 10 మెంబర్స్కి మీరు సజెస్ట్ చేయండి అని చెబుతాం. మన యాక్టివిటీస్ ఇవి మీరు మెంబర్షిప్ తీసుకుంటే బాగుంటుందని మీరు సజెస్ట్ చేయండి. వాళ్ళకి యాక్టివిటీస్ అవైల్ చేసుకోవచ్చు. మెంబర్షిప్ ఉంటేనేమో అఫీషియల్గా వాళ్ళు మన గ్రూప్లో యాడ్ చేసేసి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ వస్తాయండి. లేకుంటే అన్ని అవకాశాలు వాళ్ళు మనం ఇవ్వలేము. అదొకటి అండి. మ్యారేజ్ బ్యూరో అది కూడా ఫ్రీ సర్వీస్ అండి. మనం మ్యారేజ్ బ్యూరో తెలిసిన నోన్ మెంబర్స్ మన కమిటీ మెంబర్స్ మన వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఈజీగా వాళ్ళ ఒకళ్ళొకళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మెంటాలిటీస్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసుకొని వాళ్ళకి మనం ఒక కరెక్ట్ సజెషన్ ఇవ్వడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందండి. అలా మీరు ఏ యాక్టివిటీ అయినా తీసుకోండి, ఆ యాక్టివిటీ మనకు దీనిలో ఉందండి. సో అందరికీ ఉపయోగపడేలాగా ఈ సర్వీస్లన్నీ చేస్తున్నారు. అవునండి. ఇంకొక సర్వీస్ యాక్టివిటీ కావాలనుకుంటే అది యాడ్ చేద్దామండి. దేర్ ఈజ్ నో ఎండ్ అండి. ఎవరికి ఏది నీడ్ ఉందో దాన్ని మనం ఇమీడియట్ వి ఆర్ టేకింగ్ అప్ యాజ్ యాక్టివిటీ అన్నమాట. yes sir yes sir thank you sir thank you for calling sir. ఓకే మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారు సార్, ధనారెడ్డి గారు. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. సార్ తో మాట్లాడండి సార్. నమస్తే అండి, నేను ధనారెడ్డి ఫ్రమ్ న్యూ జెర్సీ అండి. ఓకే చెప్పండి సార్. నమస్తే అండి, వెల్కమ్ అండి. నమస్తే అండి, మాది ఆంధ్ర అండి. నేను విజిటింగ్ మీద వచ్చానండి ఇక్కడికి. ఓకే అండి. అది మాది ఏమో ఫార్మ్స్ అండి. అక్కడ కాకపోతే మాకు మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందండి అక్కడ. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ ఇంటరాక్ట్ మీ వైసెస్తో ఎక్కువ అండి. నాకు అలా కాకినాడ మన సోమప్రసాద్ గారు అని చెప్పి ఉన్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఉన్నారండి. ఆయన మంచి సోషల్ సర్వీస్ అండి. ఎందుకంటే మన ఈ క్వారంటైన్ టైంలో కూడా మొత్తం కంప్లీట్ ఒక 1 month నుంచి కూడా ఆయన సర్వీస్ చేస్తూనే ఉన్నారండి. అలాగే మన భీమవరం తటవర్తి వీర్రాఘవరావు గారు అని చెప్పారండి, ఆయన మంచి మెడిటేటర్ అండి. ఆయన కూడా మంచి ఫ్రీగా సర్వీసెస్ అండి. ప్రతి మంత్ కూడానండి 100 members ఇప్పుడు కూడా ఫ్రీ క్లాస్ అండి, విత్ ఫుడ్తో అండి. 3 days ఇస్తారండి. ఆయన చాలా వెల్ నోన్ పర్సన్ అండి. చాలా సంతోషం అండి. అలాగే ఏంటంటే మీ కమ్యూనిటీలో ఏంటి ఈ మధ్యకాలం నేను మెచ్చుకుంది ఏంటంటే అండి, చాలా తక్కువ మంది ఉంటారండి ఏంటంటే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కొంచెం బాగా డెవలప్ అవుతున్నారండి. అందుకే నేను చాలా అవుతున్నాను. ఎందుకంటే రాజమండ్రి కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ నాకు చాలా చోట్ల నా ఫ్రెండ్స్ ఉన్నారండి మీ కమ్యూనిటీలో ఎక్కువగా అండి. కాకపోతే ఈ ఈ మధ్యకాలంలో చాలా బాగా చేస్తున్నారు సర్వీసులు మట్టుకొని అంతానే. అవునండి అవునండి, ఎందుకంటే ఇట్లాంటిది ఎంకరేజ్మెంట్ సక్సెస్ చూసినప్పుడు అందరికి మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాలి చేయాలి అనేది ఇప్పుడు వాళ్ళ అవుట్లుక్ ఆబ్జెక్టివ్స్ మారుతున్నాయండి. మనం పిల్లలకు ఒక 75-80% మనం ఉపయోగించబడి సొసైటీ కూడా మనం వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది అప్రోచ్ పెరిగిందండి. దానివల్ల ఈ రికగ్నిషన్ ఈ సర్వీస్ ఈ పుణ్యం పిల్లలకు కూడా వస్తుందండి, కాస్ట్ లాగా ఇది కూడా వస్తుంది ఆటోమేటిక్ వాళ్ళకి. ఓకే అండి ధనారెడ్డి గారు, థాంక్యూ అండి. శ్రీదేవి గారు మంచి మంచి పర్సన్ తీసుకొచ్చి మీరు ఇలా చేసి మొత్తం సొసైటీకి అందరికీ తెలిసేలా చేస్తున్నారండి. థాంక్యూ అండి, థాంక్యూ అండి, థాంక్యూ ఫర్ కాలింగ్. బై అండి, బై అండి, బై అండి. సరే ఇంకో ఆత్మీయులు ఉన్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. ఏం మీ వాయిస్ ఏం వినిపించట్లేదండి. ఓకే సార్, సుధా కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా ఏం చేస్తున్నారు సార్? ఓకే అండి, ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ వీటన్నిటిలో ఏమవుతుందండి ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా లోన్స్ క్లియర్ చేయాలంటే రెస్పెక్టివ్ బ్రాంచ్ మేనేజర్స్కి పవర్స్ ఉండవండి. ఎవ్రీథింగ్ వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి, క్లియర్ అవ్వాలి. అట్లాంటివి ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్లో కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్న ఉపయోగం ఏంటంటే మనం లిమిటెడ్ ఏరియాకి మనం సర్వీసెస్ ఇస్తుంటాం కాబట్టి నీడీ పీపుల్కి ఇమీడియట్గా మనం సర్వీస్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అనేది. తర్వాత మాకు సుధాకర్ పీవీసీ పైప్స్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ కంపెనీగా సుధా బ్యాంక్ స్టార్ట్ చేయడం 2000లో స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా 20% డివిడెండ్ మన షేర్ హోల్డర్స్కి ఇస్తూ, తర్వాత రైతులకి, తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్ లోన్స్ ప్రతి ఒక్కటి కూడా అన్ని చేస్తూ మన ఈ గ్రూప్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, మనుషులు ఇన్వాల్వ్ అయిన డైరెక్టర్స్ అనుకోండి, వీటన్నిటితో చాలా సక్సెస్ఫుల్ గా 6 బ్రాంచ్లు ఉన్నాయండి. ఇప్పుడు ఇప్పుడు షెడ్యూల్డ్ బ్యాంక్ కూడా పర్మిషన్ వచ్చింది. మేము స్లోగా అన్ని నల్గొండ, సూర్యాపేట డిస్ట్రిక్ట్ లో 6 బ్రాంచ్లు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం. 20% కన్సిస్టెంట్ గా ఇచ్చే బ్యాంకు చాలా తక్కువ బ్యాంకులు మాది ఒకటి. గ్రేట్ అండి. ఇప్పుడు అగ్రికల్చర్ గా డెవలప్ కావాలంటే వ్యవసాయకంగా, ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వల్ల చాలా ఫీల్డ్స్ ఈ ఫ్లాట్స్కి వెళ్ళిపోతున్నాయి. సో జనసంఖ్య అయితే బాగా పెరుగుతూనే ఉంది. మరి ఫ్యూచర్లో ఫుడ్ ప్రాబ్లం రాకుండా దానికి ప్రాధాన్యత పెరగాలి అంటే ఏం చేయాలంటారు? ఒక ఎంఎస్ అగ్రికల్చర్ చేసిన వారిగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఒక మంచి క్వశ్చన్ అమ్మ ఇది. ఒకటి ఏంటంటే ఇమీడియట్గా మనం ల్యాండ్ షార్టేజ్ పెరిగేది కాదమ్మా, ల్యాండ్ షార్టేజ్ అవుతుంది. మనం అపార్ట్మెంట్లు కానివ్వండి, జనాభా పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు ల్యాండ్ షార్టేజ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఉన్న ల్యాండ్తోనే మనం ప్రొడక్టివిటీ పెంచాలి. మనం ల్యాండ్ని పెంచలేం కాబట్టి అదే ల్యాండ్ నుంచి మనం ప్రొడక్టివిటీ పెంచాలంటే హైబ్రిడైజేషన్, ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఇవన్నీ చేసుకుంటూ మనం దాని ప్రొడక్టివిటీ పెంచుకోవాలి. ఇంతకుముందు ఒక 30 క్వింటాల్స్ వచ్చేది, ఇప్పుడు 50 క్వింటాల్స్, 60 క్వింటాల్స్ వస్తున్నాయి అనుకోండి. మేజ్ కానీ మొక్కజొన్నలు ఇట్లాంటివి, తర్వాత అట్లనే ప్యాడీ, వీట్ అన్ని ప్రతి ఒక్కటి, మరి అట్లనే వెజిటబుల్స్ అన్ని, కాటన్, టొబాకో, ఎవ్రీథింగ్ అండి. A to Z ఏ క్రాప్ అని ఎగ్జాంపుల్ చెబుతున్నాను. మనం ఇంప్రూవ్డ్ ప్రాక్టీసెస్, ఇంప్రూవ్డ్ వెరైటీస్, హైబ్రిడైజేషన్, మనం ఈ రీసెర్చ్ ఈ ఓరియంటెడ్గా మనం ప్రొడక్టివిటీ పెంచడం అనేది ఒక మార్గం. తర్వాత దాన్ని డిసీజ్ రెసిస్టెన్స్ని మనం ఇన్కార్పొరేట్ చేసినప్పుడు మీ రిసార్ట్లో అది 1 of the ప్రాజెక్ట్ అండి. దాని ప్రొడక్టివిటీ పెరుగుతుందండి. ఎందుకంటే ఒక మొక్కకి డిసీజ్ వచ్చి దాన్ని ప్రొడక్టివిటీ తగ్గినప్పుడు తక్కువ వస్తుంది, అదే మనం హెల్దీగా ఉన్నప్పుడు దాని ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది. సో మనం ఒక పక్క హైబ్రిడైజేషన్ చేసుకుంటూ ఇంప్రూవ్డ్ వెరైటీస్, క్రాప్ రొటేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ ఇట్లాంటి ప్రాజెక్ట్ అన్ని చేసుకుంటూ హెల్దీగా మనం ఉన్నప్పుడు, ఒక మనిషి మనం హెల్దీగా ఉన్నప్పుడు మన అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది, మన రిజల్ట్ ఓరియంటేషన్. అదే ఎవరు వచ్చేదో లేకుంటే ఒక 1 month 2 months రెస్ట్ ఉన్నప్పుడు ఆ 1 month మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది మనకు. సో అలానే ఈ ప్లాంట్ కూడా అలానే అవుతుంది. అలా అవుతుంది కాబట్టి ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఒక ఫేజ్డ్ మేనర్లో ఇవన్నీ చేస్తూ బ్రీడర్ సీడు, ఫౌండేషన్ సీడు ఇవన్నీ చాలా ఇప్పుడు NVPGRI అనుకోండి, క్రిసాట్ అనుకోండి, నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ చాలా వర్క్ చేసి మనం దీన్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నామండి. దాని గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఇరిగేషన్ సోర్స్ పెంచాలి. ఎందుకంటే మనం చేసే వర్క్కి ఇరిగేషన్ ఉన్నప్పుడు ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. డ్రై ల్యాండ్కి ఇరిగేషన్కి డిఫరెన్స్ ఉంటుంది. డ్రై ల్యాండ్లో 10 క్వింటాల్స్ వస్తే ఇరిగేటెడ్ ల్యాండ్లో ఆల్మోస్ట్ మినిమం 50% ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ప్రాజెక్ట్స్ కట్టడం, డ్యామ్స్ కట్టడం ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఇవి ప్లస్ అగ్రికల్చర్ ఓరియంటెడ్కి రెండు మిక్స్ అవుతున్నాయి కాబట్టి మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరిగిందంటే ఆటోమేటిక్గా మనం మీరన్న ఆ ప్రాబ్లంని మనం ఎన్కౌంటర్ చేసి పాపులేషన్ పెరిగినా ఇవన్నీ జరిగినా కానీ మనకి ఫుడ్ దొరకడానికి ఇది ఒక అవకాశం, సఫిషియెంట్‌గా అందరికీ సరిపడేంత ఫుడ్ మనం మన ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు అంటారు. ఓకే అండి, మీ చిన్న కాన్సెప్ట్ నాకు కూడా చాలా నచ్చింది. ప్లాన్, ప్రిపేర్ అండ్ పెర్ఫార్మ్ ఈ కాన్సెప్ట్ గురించి కాస్త వివరించండి సార్. ఇది ఫస్ట్ ఇది ఏంటంటే ఏదైనా ప్లానింగ్ లేని మనం ఏం చేయలేమండి. మనం ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి మనకు. ఆ డిజైర్ ఉన్నప్పుడు ప్లాన్ చేయడం ఎఫెక్టివ్గా మనం ప్లాన్ చేస్తాం. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, లేకుంటే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ను మనం తీసుకొని ఆ డిజైన్ని ప్లాన్ చేసి ప్రాపర్గా దాన్ని ఎగ్జిక్యూషన్ చేయటం, పర్ఫార్మెన్స్ చేయటం, ఆటోమేటిక్గా అన్నీ ఉన్నప్పుడు మనం దాన్ని సూపర్వైజ్ చేయటం, గైడ్ చేయటం, అన్నీ చేసినప్పుడు సక్సెస్ ఈజీగా అవుతుందండి. అది ఇప్పుడు సపోజ్ ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశంగా అనుకున్నారు, నా బయోడేటా చూసారు, మీరు అందరినీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా గ్యాదర్ చేసుకున్నారు అంటే మీరు ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చేశారు కాబట్టి ఈరోజు ఎఫెక్టివ్గా మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని 10 మందికి ఉపయోగపడేటట్టుగా నన్ను ఎంకరేజ్ చేయడానికి ఇది మంచి ప్లాట్ఫామ్గా నేను భావిస్తున్నాను. ఎస్ సార్, అందుకే నేను మిమ్మల్ని మొబైల్ నెంబర్ కూడా అనౌన్స్ చేయమన్నాను. అంటే ఆ సర్వీస్ అనేది ఎవరికి అవసరమైతే వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇంకొకసారి చెప్పండి మొబైల్ నెంబర్ 9246806210 9246806210. సో ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఏదైనా సర్వీస్, ఏ విధమైన సర్వీస్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేసి శ్రోతలు అడగొచ్చు. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఏమైనా మీకు సందేహాలు ఉంటే కూడా ఇక్కడ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చండి. ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని హ్యాపీగా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలమ్మా, ఇప్పుడు కాశీకి అందరూ పితృ కార్యాల కోసం వెళ్తుంటారమ్మా. అక్కడ మనం అక్కడ బ్రాహ్మిన్స్, అక్కడ నార్త్ ఇండియన్ బ్రాహ్మిన్స్ చేసే పద్ధతి, మనం ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పద్ధతి, సౌత్ ఇండియన్ పద్ధతి డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ మనం ఏం చేస్తున్నాం, మన పూజారులనే మనం అక్కడ ఉంచేసి తక్కువ రేటుకి మాట్లాడి మన మన పద్ధతి ప్రకారం ఆచార వ్యవహారాలు మన పద్ధతి ప్రకారం చేసినప్పుడు వెళ్ళిన వాళ్ళు చాలా తృప్తిగా, వాళ్ళు మా అమ్మ నాన్నకి మనం ఎన్ని పితృకార్యాలు మంచిగా చేసి వచ్చాము, గయాలో కానివ్వండి, అలహాబాద్లో కానివ్వండి, ప్రతి ఒక్క చోట మనం ఇట్లాంటి గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం వచ్చిందమ్మా. ఇంకొకటి అక్కడ మనం ప్రాపర్గా ఈ ట్రావెల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ చీటింగ్ లేకుండా మన ద్వారా వెళ్ళినప్పుడు నామినల్ రేటు ప్లస్ మంచి సర్వీసు, మంచి వెహికల్స్ పంపడం, సేఫ్టీ రేటు సర్వీసు, ఈ మూడు మనం ఎందుకంటే మనం అక్కడ మన ద్వారా వెళ్ళినప్పుడు న్యాచురల్గా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మాట రావద్దు, సార్ వాళ్ళు మళ్ళీ పంపించారనే ఒక భావన ఎవరికైనా ఉంటుంది కదమ్మా. ఇప్పుడు మీరు బెంగళూరు వచ్చి మీ పేరు చేస్తే నాకు వెయిటేజ్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది అలా. ఎస్ కరెక్ట్ అండి. అంటే మోసపోకుండా వెళ్ళే యాత్రికులు నిజమే, మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తుంటాము, అక్కడ కూడా ఎంతో డబ్బు అడుగుతారు. ఒకవేళ అంత డబ్బు ఇచ్చినా కూడా సరైన పద్ధతుల్లో చేయకుంటే అది కూడా సాటిస్ఫైగా ఉండదు. ఏదో ఆ ప్లేస్ లో పెట్టాము పితృదేవతలకు అనే మాత్రమే ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టుగా మన పద్ధతుల్లో, మన సాంప్రదాయ పద్ధతుల్లో ఆ కార్యాలు చేస్తే ఇంకాస్త మానసిక ఆనందం, తృప్తి దొరుకుతుందండి యాత్రికులకు. ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి. మనం ఆంధ్రాలోనే చేసుకున్నాం, మన ఊర్లోనే చేసుకున్నాం అనే భావన వాళ్ళకి వస్తుంది. సో అలాంటి పండితుల ద్వారా అక్కడ చేపిస్తున్నారు కాబట్టి ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళకి వస్తుంది. మీ ద్వారా వీళ్ళు యాత్రలు చేసుకుంటే ఏదో రకంగా ప్రతి ఒక్కరికి ఏది అవసరం అది మనం ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేసుకున్నాము. దాన్ని డిఫరెంట్ సబ్ కమిటీస్ వేస్తూ డెలిగేట్ చేయడం, వర్క్ డెలిగేట్ చేయడం అలానే చేసుకుంటూ వస్తున్నాము. ఎస్ సార్, ఒక చిన్న చేంజ్, టాపిక్లోనే ఉన్నాం కాబట్టి మీకు 8 భాషలు తెలుసు అన్నారు కాబట్టి సరదాగా అన్నమాట. మీరు బాగున్నారా, మనం ఎవరినైనా చూస్తే పలకరిస్తాం కదా ప్రేమగా, మీరు బాగున్నారా అని. ఆ మీరు బాగున్నారా అనే తెలుగు వాక్యాన్ని 8 భాషల్లో ఒకసారి చెప్పండి. ఓకే, ఇప్పుడు తమిళ్లో నల్లారికింగ్లా, అట్లే చెన్నాగిదిరా అని కన్నడలు అంటాము. ఇంగ్లీష్లో ఓకే హవారు, అట్లనే కైసా హై. తెలుగులో మనం బాగున్నారా, తర్వాత బెంగాలీలో కెనానాస్కో, తర్వాత ఒరియా మరాఠీ, తర్వాత మలయాళీలో నన్నాయితుండు అని అంటారు. అలా మనం డిఫరెంట్ లాంగ్వేజెస్లో అలా మా మనవరాలకి కొన్ని ఇప్పుడే నేర్పుతున్నాము. మా మనవరాలు 5 years, సో నాతో కూర్చున్నప్పుడు ఆమెకి అన్ని లాంగ్వేజెస్లో చిన్న మాటలు నేర్పుతున్నాము. ఇప్పుడు డెఫినెట్గా నేను చెప్పినప్పుడు ఇది ఏ లాంగ్వేజ్ అని చెప్పే స్టేజ్కి వచ్చింది. అర్థం కాకపోయినా కానీ ఇది తమిళ్ అని ఇప్పుడు ఎల్కేజీ అయిపోయిందని యూకేజీకి వెళ్తుంది. అట్లీస్ట్ ఆ పిల్లలకి ఈ ఏజ్లో మనం చెప్పినది బాగా గుర్తుంటాయండి, పెద్దవాళ్ళు అయిన తర్వాత గుర్తుండవు. అందుకని ఏదో మనకున్న సరదాగా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకునే బదులు ఇట్లాంటి కొన్ని మనం వాళ్ళకి అలవాటు చేయాలనే ఉద్దేశంగా అట్లా చేసి షీ ఈజ్ ఎంజాయింగ్ ది థింగ్. స్టార్టింగ్ మాట్లాడటం కొంచెం తప్పులు పోయినా కానీ అర్థం చేసుకుంటుంది. 5 years పాప ఆ మాత్రం ఉంటే చాలు అనేది ఒక ఫుడ్ స్ట్రిప్ మనం ఒక కాన్సెప్ట్ని మనం వాళ్ళకి ఇవ్వగలిగాము. గ్రేట్ అండి, నిజం. చిన్న పిల్లలప్పుడు బాగా త్వరగా గ్రాస్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళకు మంచి విషయాలు నేర్పించడానికి మంచి అవకాశం చిన్నగా ఉన్నప్పుడే. మా మనవడు చాలా ఫాస్ట్గా ఉంటుందండి, మామూలుగానే సూపర్ యాక్టివ్ అనమాట. ఇట్లాంటి కొన్ని నేర్పించి వాళ్ళకి బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్ సార్. అలాగే ఇన్ని వర్క్స్ చేస్తున్నారు, గ్రేట్ బిజినెస్ మ్యాన్, ఆధ్యాత్మికంగా ఉన్నారు, మీ బిజినెస్లు అన్నీ కూడా చూసుకుంటున్నారు, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, నెంబర్ ఆఫ్ స్టేట్స్లో, మరి టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు? ఓకే అండి, దానికి ఒక బెస్ట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా నాకు 4:35 లేచి అలవాటు ఉందండి. అంటే నాకేమనిపిస్తుంది అంటే వేరే వాళ్ళకంటే నాకు 4 hours వరకు నాకు ఫ్రీ టైం దొరికిందని నాకు ఫీల్ అవుతున్నాను. నేను ఎర్లీగా లేవడం వల్ల 4 hours వర్కింగ్ అవర్స్ పెరిగినాయి. తర్వాత ప్రొడక్టివిటీ మార్నింగ్ చేసిన ప్రొడక్టివిటీ తర్వాత ఉండదండి. సో ఆ 4 hours ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు 8 hours అని నాకు అనిపిస్తుంది అండి. ప్రాక్టికల్గా ఆ యోగా కొంచెంసేపు అవి ప్రాణాయామం అవి చేసుకొని తర్వాత మళ్ళీ మిగతా ఈ వర్క్ రొటీన్గా చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ ప్లానింగ్ చేసుకోవడం. తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరైతే ఎర్లీగా లేస్తారో వాళ్ళకి ముందు ఫోన్లు వాళ్ళకి చేస్తున్నాండి. తర్వాత లేట్గా చేసే వాళ్ళకి అట్లా నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎవరెవరు ఎర్లీగా లేస్తారు ఎవరెవరు లేట్గా లేస్తారు అనేది ఆ నీడ్ని బట్టి వాళ్ళకి ఫోన్ మాట్లాడడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి వాట్సాప్లో తర్వాత వీటిలో మనం మెయిల్లో ఇవన్నీ చూసుకొని వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వడం, తర్వాత మనం ఏదైనా వర్క్ ఇవ్వాలంటే దానిలో డైరెక్షన్స్ ఇవ్వడం, అట్లాంటివి చేసుకుంటూ పోతుందండి. సో దాంతో మన ప్రొడక్టివిటీ ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత వర్కింగ్ అందరికీ దేవుడు 24 hours ఇచ్చారండి. ఆ 24 hours ప్లాన్ చేయడం, ఎఫెక్టివిటీ ఉన్న దానిలో పెంచుకోవడం, ఎట్లయితే హైబ్రిడైజేషన్ చేసి మన ప్రొడక్టివిటీ పెంచుతున్నామో అట్లే మన ప్లానింగ్ ఇట్లా చేసినప్పుడు మన వర్క్ ఎఫిషియన్సీ పెరగడానికి, ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ రావడానికి ఈజీగా ఉందండి. అది ఈరోజు వచ్చిన అలవాటు కాదండి, ఆల్మోస్ట్ 6th class నుంచి 7th class నుంచి నేను ఎర్లీగా లేవడం అలవాటు అండి నాకు. దానికి మా తాతయ్య గారు వీళ్ళందరూ చిన్న విలేజ్లో ఉండేది, వాళ్ళతో పాటు నేను ల్యాండ్స్కి వెళ్ళటం, అగ్రికల్చర్ అట్లా వెళ్ళటం, హాలిడేస్లో వెళ్ళినప్పుడు అట్లా నాకు అదే అలవాటు అయిపోయి నేను అలానే ఇప్పుడు కూడా సండే వచ్చినా కానీ ఎర్లీగా లేస్తున్నాండి. నాకు వేరే డిఫరెన్స్ లేదు, సండే మండే అనేది డిఫరెన్స్ లేదండి. డైలీ హాలిడే, డైలీ వర్కింగ్ డే, అట్లా వర్క్ ఈజ్ వర్షిప్ అన్నప్పుడు ఇక మనకేం అనిపించదండి. అట్లా అందుకే మీరు ఇన్ని ఘన విజయాలు సాధించారు, విజయాలు కాదు ఘన విజయాలు సాధించారు. కొంత సాధించాము, ఇంకా సాధించాల్సింది చాలా ఉందండి. బట్ ఓకే మనం సాధించేస్తారు, మీరు ఒక ప్లాన్ తో ఉన్నారు కాబట్టి మీ కాన్సెప్ట్ మీకు నాకైతే సాటిస్ఫాక్షన్ ఉందండి. సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే మీరు అన్నట్టు ఈ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఈ టైం ఎక్స్ట్రా టైం మనకి క్రియేట్ చేసుకొని చేయడం వల్ల డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ ఉందండి. వేరే వాళ్ళకంటే మనం ఎక్కువ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్లస్ ఒక ఆపర్చునిటీ. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక మా స్కూల్కి ఒక యోగా గురూజీ వచ్చారండి, మేము అంటే 6th classలో. అప్పుడు వారు చెప్పారనమాట, వెన్ యూ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యూ కెన్ గెట్ లాంగ్ డే అని. అప్పుడు నాకు అంత అర్థం కాలేదు తెలుగు మీడియం లాంగ్ డే అంటే ఏంటి అని, దానికి ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమైంది. సో 4:30 లేస్తే మనకు లాంగ్ డే వస్తుంది అనేసి. నేచురల్ గా ఇంకొకటి ఈ కలకటాలో ఉన్నప్పుడు సమ్మర్లో 4:35కే తెల్లవారుతుంది అంటాం కదండి. అట్లా వచ్చినప్పుడు అక్కడ కూడా వర్క్ మనం చేయడానికి ఎక్కువ టైం దొరికింది అనిపించేది. అట్లనే సన్షైన్ ఎక్కువ 5 o'clock నుంచి చీకటి పోయి వెళ్తురు వస్తుందండి. అట్లా మార్నింగ్ రేస్ లో చాలా పవర్ ఉంటుంది. నేచర్ అక్కడ మనకి ఎక్కువ వర్కింగ్ అవర్స్ క్రియేట్ చేసింది, ఇక్కడ మన అలవాట్లు ఇవన్నీ మనం ఇట్లా అలవాటు చేసుకున్నాం. ఎక్సలెంట్ అండి, అందుకే మీరు అద్భుతాలు సాధించారు, సాధిస్తారు, సాధిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అమ్మా, మీ విషెస్, మీ అందరి ఆశీస్సులు, సజెషన్స్, ఎంకరేజ్మెంట్ ఎన్నైనా సాధించవచ్చు. సాధించింది కొంత మనం ఇప్పుడు ఒకటే కాకుండా మనం అందరినీ గైడ్ చేస్తూ అందరిని మనం ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆ సక్సెస్ రేటింగ్ ఎక్కువ ఉంటుందండి. మనం ఒకళ్ళు విన్ చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓకే టైం అయిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ సార్, కంటిన్యూ ఇప్పుడు మీరు చెప్పాలనుకుని చెప్పండి సార్, సాధించాల్సింది అది కంటిన్యూ పూర్తి చేయండి సార్. ఓకే, నేను చెప్పాను కదండి 2022-23కి అన్ని జ్యోతిర్లింగాల్లో బిల్డింగ్స్ అయిపోవాలనేది ఒక గోల్ పెట్టుకున్నాం అండి. ప్రపంచ ఆర్యవేశ మహాసభలో 195 కంట్రీస్లో చాప్టర్స్ చేయాలనేది ఒక గోల్ అండి. ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్గా చేసుకుంటూ పోతున్నాము. చాలా చోట్ల ఈ రెండు మనకి సినర్జీగా అయినాయండి. ఎందుకంటే ఇక్కడ కమిటీ సపోజ్ అమెరికాలో ట్రంప్ కమిటీలో ఈసీ మెంబర్గా ఉన్నారు పేర్ల సత్యనారాయణ గారు అని. వారు వైజాగ్ నుంచి యాక్చువల్ స్టీల్ ప్లాంట్లో ఒక 15 years జాబ్ చేశారు. 22 years అయిపోయింది ఇప్పుడు అమెరికా వెళ్ళి. సక్సెస్ఫుల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి సోషల్ యాక్టివిటీ చేసుకుంటూ ట్రంప్ కమిటీలో ఆయన ఒకడే మన ఇండియా నుంచి ఈసీ మెంబర్. మన మోడీ గారు హోటల్గా ఉన్నారు. వారు మన వ్యామ్ లీడర్ అవ్వడం నాకు ఇంకా చాలా గర్వంగా ఉన్నది. మేము రోజు ఎవరు అట్లా మేము సారీ డైలీ 2-3 times మేము చాట్ చేసుకుంటాం. మేము తర్వాత నాకు అనిపించింది వారి టైం ఇస్తే మీరు అవకాశం ఇస్తే వారి ఇంటర్వ్యూ కూడా ఒకసారి పెట్టించాలనే నా కోరిక ఉన్నది. తప్పకుండా సార్, తప్పకుండా మేము తీసుకుంటాం. ఒకసారి వారికి ఏ టైం కన్వీనియంట్, ఎందుకంటే వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉందో మనకు తెలియదు కదమ్మా. డెఫినెట్గా వారు నేను టైం ఎప్పుడైనా నేను చెప్పలేను కానీ బట్ వారికి ఏ కన్వీనియంట్ టైమో మీరు కొద్దిగా దానికి హెల్ప్ చేయాలమ్మా. మీరు వారి కన్వీనియంట్ టైంలో మీరు స్లాట్ బుక్ చేసేటట్టు మీరు నాకు హెల్ప్ చేయాలి. తప్పకుండా సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ సైన్ అప్ చెప్పేస్తాను. మీరు ఎక్కువగా వైబ్రేట్ ఐడియాస్ పైన ఫోకస్ చేస్తున్నారు, ఏంటి దీని వెనుక ఉన్న రహస్యం? ఏం లేదు, మనకు ఫైర్ అది చేయాలి, ఏదో ఒకటి సాధించాలి. మన జీవితంలో ఏదో కొన్ని మనం మనం ఉన్నా లేకపోయినా స్థిరస్థాయిగా మనం ఇది చేసాము అనే ఒక తృప్తి మనకు ఉండాలి. అది 10 మందికి ఉపయోగపడినప్పుడు అది మనం ఉండాలి. మన మనిషి శాశ్వతం కాదు, మనం చేసే పనులు అవి శాశ్వతం. తర్వాత మన పిల్లలు కూడా గర్వంగా చెప్పుకుంటారు, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు ఆ రోజు చేశారు అని వెళ్ళినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. మనం ఎన్నో బిల్డింగ్లు ఎన్నో కోట్లు ఇస్తే కంటే కూడా ఇది అనుభూతి వాళ్ళకి వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఆ గౌరవం అనుకోండి, వాళ్ళకి ఆ ప్రివిలేజ్ అనుకోండి. డెఫినెట్గా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుసుగా పలానా జ్యోతిర్లింగాలు ఇవి ఉన్నాయి, ఓకే మా నాన్నగారు అప్పుడు ఇంత కష్టపడారు, తర్వాత ఈ కంట్రీలో ఎలా ఉన్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్, మా అమ్మాయి మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సింగపూర్ ఆస్ట్రేలియా అటు చేద్దాం ఉన్నప్పుడు ప్రతి ఒక్క మా కమిటీ మెంబరు మీ అమ్మాయి కాదు మా అమ్మాయి అనుకొని మీరు పంపేయండి, అన్నీ మేము చూసుకుంటాం అన్నప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించిందని అంత హ్యాపీ అనిపించిందండి. గ్రేట్ అండి. ఓకే అండి, సైన్ అప్ చెప్పేస్తున్నాను. చాలా చాలా చక్కగా మీ సర్వీస్ గురించి అందరికీ తెలియచెప్పారు. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను అంటూ మీ నెంబర్ కూడా చెప్పారు. రియల్లీ హ్యాట్స్ అప్ అండి, మీరు చేస్తున్న అన్ని సర్వీస్లకి అందరి తరఫున నేను హ్యాట్స్ అప్ అంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, వింటున్న శ్రోతలందరికీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి తర్వాత మీ శ్రీదేవి గారికి మీకు ధన్యవాదాలమ్మ. ఈ అవకాశం ఇచ్చినందుకు నా అనుభవాలు నా ప్లాన్స్ షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మన శ్రోతలకి వింటున్న వారందరికీ మరొకసారి మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందరికి వస్తానండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ